మెదక్ జిల్లా రామాయంపేటలో గెస్ట్ హౌస్ లెక్చరర్ సంఘం ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా వెల్దండలో ఆత్మహత్య చేసుకున్న బోటని గెస్ట్ హౌస్ లెక్చరర్ కాసోజు గణేష్ మృతికి సంతాపం ప్రకటించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రభుత్వం 18 నెలల నుండి జీతాలు ఇవ్వక రెన్యువల్ చేయక అష్టకష్టాలు పడుతున్నామని గెస్ట్ హౌస్ లెక్చరర్లు వాపోయారు. ఫిజికల్ క్లాసులు ప్రారంభమైనా గెస్ట్ హౌస్ లెక్చరర్లు రెన్యువల్ చేయలేదన్నారు వీరంతా. గత 18 నెలల నుంచి ఒక రూపాయి కూడా జీతం తీసుకోకుండా కూడా ఉన్నాము. గత పోయిన సంవత్సరము 3 నెలలు ఫిజికల్ గా వర్క్ చేసినప్పటికీ ఒక రూపాయి కూడా జీతం రాలేదు. ఆ పెండింగ్ జీతాలు విడుదల చేయాలి. మరియు అదే విధంగా ఈ సంవత్సరము రెన్యువల్ రావాలి, రెన్యువల్ రావాలని ప్రభుత్వాన్ని నేను వేడుకుంటున్నాను. అదేవిధంగా జీతాలు లేక ఎంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. బయట పనిచేయలేక ఎక్కడ చెప్పుకోలేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొని బలవంతానికి పారపడకుండా చూడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. పేద పిల్లలు కళాశాలలు ఫిజికల్ గా జరుగుతున్నాయి. అయ్యో, ఈ 18 నెలలు కూడా సో మాకు ఎలాంటి వేతనాలు లేకుండా కూడా పనిచేశాము. ఆ పనిచేసినటువంటి వేతనాలు కూడా మాకు చెల్లించలేదు. మరి దాంతో పాటుగా ప్రతి ప్రభుత్వ అధికారులు మేము కలవడం జరిగింది. వాళ్ళు ఫిజికల్ క్లాసులు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పుడు మిమ్మల్ని కొనసాగిస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఫిజికల్ క్లాసులు స్టార్ట్ అయినప్పటికీ ఇంకా మమ్మల్ని కొనసాగించకపోవడం, పెండింగ్లో ఉన్నటువంటి సాలరీని మాకు చెల్లించకపోవడం అనేది చాలా బాధాకరం. దీనివల్ల 1658 కుటుంబాలు అనేటి రోడ్ల మీద పడ్డాయి ఈరోజు. మరి ఈ రోజుల్లో బతకడం అనేది చాలా కష్టం. ఎందుకంటే సో నిత్యావసర వస్తువులు అనేవి చాలా పెరిగినాయి. మరి మాకు పెండింగ్ వేతనాలు చెల్లించకపోవడం వల్ల మా కుటుంబాలన్నీ రోడ్ల మీద పడి ఈరోజు అతిథి అధ్యాపకులు ఎలాంటి సో వాళ్ళకి ఆర్థిక భారమై ఏమవుతుందంటే చాలా మంది కూలి పనిగా దాంతోపాటుగా తాపీ మేస్తులుగా దాంతోపాటుగా రకరకాల సో విధుల్లో కొనసాగుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము సో చెల్లించి మమ్మల్ని విధిలోకి తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఒక దేశ భవిష్యత్తు అనేది తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంటారు. మరి సో ప్రపంచానికి కానీ కావాల్సినటువంటి మేధావులను తయారు చేసేది ఒక ఉపాధ్యాయుడే. అలాంటి ఉపాధ్యాయుడు ఇప్పుడు ఆర్థిక భారానికి లోనై సో గత కుంటానికి గురై ఎప్పుడైతే తాపీ మేస్త్రిగా సమాజంలో రకరకాల హోటల్లో పనిచేసేటువంటి వ్యక్తిగా మారినప్పుడు సమాజానికి కావాల్సినటువంటి మేధావులు ఎలా తయారవుతారని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఎలాగైనా మమ్మల్ని